హాయ్ ఫ్రెండ్స్ కాలేజ్ ఎడ్యుకేషన్ ఛానల్కు మీకు స్వాగతం సో ఏపీ బైపీజీకి సంబంధించి ఆన్లైన్ వెరిఫికేషన్ అనేది ఇవాళ స్టార్ట్ అవుతుంది సో వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడెడ్ సర్టిఫికేట్ సో మీరు సర్ సర్టిఫికేట్స్ అనేది అప్లోడ్ చేస్తారు కదా సో వెరిఫికేషన్ అనేది ఇవాళ నుంచి ట్వంటీ నైన్త్ వరకు అయితే జరుగుతుంది వెబ్ ఆప్షన్స్ వచ్చేసరికి రేపటి నుంచి థర్టీ ఎత్ డిసెంబర్ వరకు అయితే జరుగుతుంది సో నెక్స్ట్ టైం మీకు చూసుకుంటే ఇన్స్టిట్యూషన్ ప్రొఫైల్ లిస్ట్ ఆఫ్ కోర్సెస్ లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అండ్ కోర్సెస్ అనేవి ఓపెన్ అయినాయి సో మనకి ఇన్స్టిట్యూషన్స్ ప్రొఫైల్లోకి వెళ్తే మనకి మీరు చూడొచ్చు ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఫార్మసీ సో టోటల్ అన్ని ఫార్మసీ కాలేజెస్ కానీ మనకి ఇప్పుడు సపోజ్ ఏయూ కాలేజ్ ఆఫ్ విశాఖపట్నం ఉందనుకోండి కోడ్ మీద క్లిక్ చేస్తే మనకి ఏ కోర్సు ఎన్ని సీట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి ఫీ స్ట్రక్చర్ ఎంత ఇలా అన్ని కాలేజెస్ సంబంధించి వస్తుంది సో అలా మొత్తం టోటల్ కాలేజెస్ చూసుకోవచ్చు థర్టీన్ పేజెస్ అయితే ఉన్నాయి సో థర్టీన్ పేజెస్ మొత్తం వన్ ట్వంటీ సెవెన్ కాలేజెస్ అయితే ఉన్నాయి వన్ ట్వంటీ సెవెన్ కాలేజెస్ ఫీ స్ట్రక్చర్ అండ్ మీకు ఏ కాలేజ్ అయితే ఇష్టమో ఆ కాలేజ్లో ఫీ స్ట్రక్చర్ ఎన్ని సీట్స్ ఉన్నాయి ఇవన్నీ కనుక్కోవచ్చు సో చాలామందికి సర్టిఫికేట్స్ అండర్ వెరిఫికేషన్ అనేది వస్తుంది కదా సో సర్టిఫికేట్స్ అండర్ వెరిఫికేషన్ అనేది అసలు ప్రాసెస్ అయితే ఇవాళ నుంచి ట్వంటీ నైన్త్ వరకు అయితే మీకు సర్టిఫికేట్స్ అప్లోడ్ వెరిఫికేషన్ అయితే అవుతాయి ఓన్లీ కొన్ని మంత్కి అందరికీ కాదు ఇది కూడా ఓన్లీ ఎవరైతే మళ్ళీ రీఅప్లోడ్ చేస్తారో వాళ్ళకే సో ట్వంటీ సెవెంత్ నుంచి ట్వంటీ నైన్త్ వరకు అయితే వాళ్ళకు ఉంటుంది సో మీకు మ్యాక్సిమం ఇవాళ కానీ రేపటి కానీ మ్యాక్సిమం అయిపోవాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఒకవేళ మీ గనక సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవ్వకపోతే అప్పుడు ఖచ్చితంగా మ్యాక్సిమం హెచ్ఎల్సి వెళ్ళండి సో మనకి ఏపీ ఏపీ సెట్ హెల్ప్లైన్ సెంటర్స్ ఉన్నాయి కదా సో వీటికైతే వెళ్ళండి మీ నియరెస్ట్ హెల్ప్లైన్ సెంటర్కి ఒకవేళ మీకు రేపు కూడా ఆన్లైన్ వెరిఫికే మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవ్వకపోతే సో ఇవాళ అయితే చూడండి మొత్తం సో రేపు కూడా చూడండి రేపు కనుక ఒకవేళ సర్టిఫికేట్ అప్లోడ్ అవ్వకపోతే వెరిఫికేషన్ ట్వంటీ నైన్త్ ఆ టైంకి వెళ్ళిపోండి ఎందుకంటే మనకి ఆప్షన్ ఎంట్రీ థర్టీ సో మనం వదిలేస్తే ఆన్లైన్ వెరిఫికేషన్ అదే అవుద్దని చెప్తే ఆప్షన్ ఎంట్రీ డేట్ అయిపోతుంది సో థర్టీ డిసెంబర్ వరకే మనకు ఆప్షన్ ఎంట్రీ వచ్చేసరికి సో అది ఫ్రెండ్స్ మళ్ళీ ఎవరికైనా సర్టిఫికేట్స్ రాంగ్ అయితే మళ్ళీ రీఅప్లోడ్ చేయడానికి సర్టిఫికేట్ రీఅప్లోడ్ అని ఇచ్చారు సో మీరు సర్టిఫికేట్ రీ అప్లోడ్ చేసుకోవచ్చు హాల్ టికెట్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సబ్మిట్ అని నొక్కిన వెంటనే మీరు సర్టిఫికేట్ రీ అప్లోడ్ అవుతుంది సో మీరు వెబ్ ఆప్షన్స్కి ఎలిజిబుల్లా లేదా అని ఎలా తెలుసుకోవాలంటే మనకి నో యోర్ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా సో దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత సెట్ హాల్ టికెట్ నెంబర్ అనేది టైప్ చేయండి దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ టైప్ చేసి సబ్మిట్ అని నొక్తే ఒకవేళ మీరు ఎలిజిబుల్ అయితే మాత్రం మీకు వెబ్ ఆప్షన్స్ ఎలిజిబుల్ అని వస్తుంది ఒకవైతే ఒకవేళ రాకపోతే మాత్రం మీకు సర్టిఫికేషన్ అండర్ ప్రాసెస్ అని వస్తుంది సో మాక్సిమమ్ ఇవాళ అవుతుంది ఒకవేళ అవ్వకపోతే మీకు సర్టిఫికేట్స్ వెరిఫై అవ్వలేదు ఏదో రాంగ్ అని చెప్పి ఇస్తారు సో అప్పుడు మీరు మళ్ళీ సర్టిఫికేట్ రీఅప్లోడ్ ఆప్షన్ ఉంది కదా దీనిలో మళ్ళీ మీరు సర్టిఫికేట్ రీఅప్లోడ్ చేసుకోవచ్చు ఇది మీకు ప్రాసెస్ అయితే మొత్తం బైపీసీ స్ట్రీమ్ ఏపీ ఏపీ సెట్ వచ్చి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై ఫ్రెండ్స్